SS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 
క్లబ్ అయితే చేసిండు. అమలు అమలులోకి ఎంతవరకు సాధ్యం అంటారు? ఎందుకంటే మీ జిల్లాలోనే ఎక్కువగా మీ నియోజకవర్గంలోనే ఉంది. అంత ఎక్కువ కాదు, అంత మా నియోజకవర్గంలోనే ఉంది, అంత మా నియోజకవర్గం ఉంది. ట్రిపుల్ ఆన్లైన్ జియో అనేది అది జియో మంచిది కాదు, దానిలో ఎన్నో లోపాలు ఉన్నాయి, దాన్ని సవరణ అవసరమని నేను అప్పటిసంది చెప్తున్నా. ఎందుకంటే అది రైతులకు లాభం లేదు, పర్యావరణ ప్రొటెక్షన్ కొరకు లాభం లేదు. ఎందుకంటే 111 జియోలనే మ్యాక్సిమం ఇవైతున్నాయి. ఎక్కడైతే 111 జియో లేదో, శంకర్పల్లి దాటితే 111 జియో లేదు. అక్కడ మూసీ నది నీళ్లు తేటగుంటాయి. 111 జియో ఎంటర్ అయినా మొత్తం శంకర్పల్లి సీవేజ్, మోకిల సీవేజ్ ఇవన్నీ ఎంటర్ అయితే దాని తర్వాతనే, అంటే క్లియర్గా 111 జియో ప్రొటెక్ట్ చేస్తలేదు. అండ్ 111 జియో ఏది ప్రొటెక్ట్ చేస్తే, సెంట్రల్ వాటర్ యాక్ట్ 1974, దాన్ని మంచిగా అమలు చేస్తే నిజంగానే పర్యావరణకు ఈ రెండు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రొటెక్షన్ అవుతాయి. నేను దాని కొరకు అండ్ రైతులకు నష్టం కాదు, రైతులకు నష్టం కాకుండా పర్యావరణం ప్రొటెక్ట్ చేసే జియో కావాలని, దీన్ని సవరణ చేయాలి, ఇది తీసి కొత్త జియో అని పెట్టాలి. జియో ట్రిబుల్ అన్నారా, ఇటు రైతులకు నష్టం అవుతుందా లేక దాని కొరకు పట్టు. దీని గురించి మీరు ఎప్పుడో లెటర్ కూడా ఇచ్చారు? మూడు సార్లు ఆ సామెత ఉంది అంటే, టీఆర్ఎస్లో ఓసారి చెప్పొచ్చు, రెండు సార్లు చెప్తే కష్టము, మూడోసారి చెప్తే పార్టీ అయినా కూడా నేను ఇచ్చిన, నన్ను పార్టీని చెల్లగొట్టలేదు. అండ్ అయితే 111 జియో సవరణ చేసింది, కానీ ఎంత అధ్వానంగా చేసిందంటే, ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, జియో 69 తెచ్చిండ్రు. జియో 69 ఏంది, రెండు అంశాలు. ఫస్ట్ జియో 111 రద్దు చేస్తా, సెకండ్ కొత్త గైడ్ లైన్స్ తీసుకొస్తా. అంటే ఇది రద్దు అయిపోయింది, కొత్త గైడ్ లైన్స్ తీసుకురాలేదు. ఈ మధ్య సమయంలో అధికారం ఉన్నోళ్ళు ఏమంటే చేసుకోవచ్చు. ఇప్పుడు అదే అవుతుంది, అన్నిట్లో వర్స్ట్ పాసిబుల్ సిచ్యువేషన్. ఇది రద్దయింది, కొత్త గైడ్ లైన్స్ రాలేదు, అధికారం ఉన్నోళ్ళు ఏమంటే చేసుకుంటారు. రైతులకు కాదు, అధికారంలో ఉన్నోళ్ళకి లాభం అవుతుంది. సో ఆ కొత్త గైడ్ లైన్స్ ఎప్పుడు వస్తాయో, నోబడీ నోస్. అప్పటి వరకు మొత్తం ఫ్రీజ్ చేయాలి. కానీ అధికారంలో ఉన్నోళ్ళు, ధర్నీ పోర్టల్ వాళ్ళ చెట్లు ఉంది, అమ్ముకుంటున్నారు, కొంటున్నారు, డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. మొన్ననే ఇక జనవాడ దగ్గర కేటీఆర్ ఫామ్ హౌస్ అంటారు, నేను అయితే అది అక్కడ ఇంకో సెప్టిక్ ట్యాంక్ ఇలా కడుతున్నారు, ఏంలా వాగులా, ఆ వాగు డైరెక్ట్ మన గండిపేటలోకి వస్తుంది. సో దేర్ ఇస్ ద వర్స్ట్ పాసిబుల్ సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. అండ్ ఇప్పుడు ముందస్తు వెళ్దాము అని అనుకు అనే ఆలోచనలో ఉన్నారు అనేది బాగా నడుస్తూ ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ డిసెంబరే ముహూర్తం ఖరారైతే, మరి మీ కార్యాచరణ ఏంటి? మీరు ఈ ఎలక్షన్స్లో పోటీ చేస్తారా? 100% చేస్తారండి. ఎంపీగానే ఎమ్మెల్యేగానే? ఎంపీ అయితే తప్పక చేస్తా, కానీ ఒకవేళ దాని పార్టీ జాయిన్ అయితే ఆ పరిస్థితులను బట్టి నేను ఎమ్మెల్యేగా పోరాడతా. ఎక్కడి నుంచి పోరాడతా, నా కాన్స్టిట్యున్సీ నుంచా లేకుంటే ఇంకేదైనా కాన్స్టిట్యున్సీయా, నేను నిర్ణయం తీసుకోలేదు. మా కాన్స్టిట్యున్సీలో ఒకటి రెండు జాలు ఉన్నాయి, మహేశ్వరం ఉంది అండ్ తాండూరు ఉన్నది, అక్కడి నుంచి పోరాడతా, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ నాకు ప్రిఫరెన్స్ ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు బీ యాజ్ ఎమ్మెల్యే, నాకు ఎంపీ ఈజ్ మోర్ సూటబుల్ అండ్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ మోర్ యాజ్ ఎంపీ. అనేబుల్ టు కాంట్రిబ్యూట్ ఎమ్మెల్యేగా ఎంతోమంది వాళ్ళకు సాధ్యము, కానీ ఎంపీగా చాలా మంది లేరు క్యాండిడేట్స్ మంచి కాంట్రిబ్యూట్ చేస్తూ. మీరు అసెంబ్లీలో ఉంటే మీ గళం వినిపిస్తే ఇంకా తెలంగాణ అభివృద్ధి కావచ్చు, లేకపోతే మీలాగా పోరాడేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే ఉంటే, నేను రూలింగ్ పార్టీలో ఉంటేనే లాభం, లేకుంటే వేస్ట్. ఎంపీగా ఉంటే నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఐ కెన్ కాంట్రిబ్యూట్, ఐ నో దట్. సో ఈ ఎలక్షన్స్లో ఖచ్చితంగా పోటీకి సిద్ధంగా ఉన్నారు? ఎంపీకి అయితే పోటీకి సిద్ధము, ఎమ్మెల్యే చూడాలి. ఏ పార్టీ అనేది త్వరలో ప్రకటిస్తారు? పార్టీయా, ఇండిపెండెంటా, ఇవన్నీ కూడా, లేదా కొత్త పార్టీయా? కొత్త పార్టీ, ఇవన్నీ త్వరలో ప్రకటిస్తారు. సో మళ్ళీ ఆ నిర్ణయంతో త్వరలో అంటే నాకు తొందర ఏం లేదు. టీఆర్ఎస్ వాళ్ళకు వీడి ఏ పార్టీలో జాయిన్ అవుతుండు, వాళ్ళకు మాక్సిమం యాంగ్జైటీ ఉందండి. కాంగ్రెస్ కాదు, బీజేపీకి కాదు, నువ్వు ఏ పార్టీ అన్నా, అరే నీకెందుకు, మీకు వ్యతిరేకం ఉన్నా గది సార్లు నాకు. అంటే ముందస్తు ఎలక్షన్స్ వస్తే మీరు కూడా త్వరపడాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితం అవుతుంది కదా? నా మీద ప్రెషర్ ఉంటుంది, కానీ ఎందుకు తప్పనిసరి ఇది జాయిన్ నిర్ణయం తీసుకునే అవసరం లేదు, ఇట్లనే కొనసాగించే అవకాశం కూడా ఉన్నది. కానీ ఎస్, పొలిటికల్ కంపెనీ ఏది సూటబుల్ ఫర్ మై గోల్, మై గోల్ ఇస్ ఫ్యామిలీ రూల్ షుడ్ ఎండ్ అండ్ ఇవన్నీ కబ్జాలు, కరప్షన్స్ ఇవన్నీ షుడ్ ఎండ్ అని. సో మీ నెక్స్ట్ డెసిషన్తో మళ్ళీ కలుద్దాం విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.